శుభోదయం, అందరికి నమస్కారం. శ్రీమద్ భగవద్గీత నిత్య పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి రోజు 65వ శ్లోకానికి శ్లోకం చదివి భావం తెలుసుకున్నాం. మరి ఈరోజు 66వ శ్లోకం ప్రారంభించాలి. అంతకు ముందు 65వ శ్లోక భావాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీ భగవతే నారాయణాయ, ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. 65వ శ్లోకం యొక్క భావం, మన ప్రసన్నతను పొందిన వెంటనే. ఇక్కడ బాగా గుర్తు తెచ్చుకోవాలి, మనం ఎప్పుడైతే దుఃఖములన్నీయును నశించిపోవాలంటే మన ప్రసన్నత కావాలి. మరి మన ప్రసన్నత పొందాలంటే ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగాలి. విషయములంటే అన్ని కర్మ ఫలములు, ఆశలు, కోరికల నుండి వైదొలగాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరము కావాలి. చూసారా? కాబట్టి మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయూ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరపడును. 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య చ, నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా, న చాభావయతః న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం, అశాంతస్య కుతః సుఖం. ఈ శ్లోకం యొక్క భావం, ఇంద్రియములు మనస్సు వశమునంద ఉండని వాణియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాణియందు, చూసారా, ఇంద్రియాలు మనస్సు నియంత్రణలో లేని వాణియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. వానికి స్థిర బుద్ధి ఉండదు, అది కోతి వలె చలిస్తుంది. అట్టి అయుక్త మనుష్యుని, యుక్త మనుష్యుడు కాదు అయుక్త మనుష్యుడు అంటే నిశ్చలత్వము లేనివాడు, అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు, వాడి యందు వాణిలో భగవంతుని నమ్మకమే కలగదు, వాడు నాస్తికునిగా మిగిలిపోతాడు. తద్భావనాహీనుడైన వానికి శాంతి కూడా లభించదు. వానికి ఎలాంటి భగవద్భావనలు లేవు కాబట్టి వానికి మనశ్శాంతి కూడా లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? మనశ్శాంతి అనేదే లేనప్పుడు సుఖం ఎలా లభిస్తుంది? 67వ శ్లోకం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే, యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం, తదస్య హరతి ప్రజ్ఞాం. వాయుర్నావమివాంభసి, వాయుర్నావమిభాం వివాంభసి. దీని యొక్క తాత్పర్యం,
నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేయును. చూడండి, నీటిపైన ప్రయాణించేటప్పుడు ఆ పడవను ఆ నావను గాలి ఏం చేస్తుంది, వీస్తున్నటువంటి గాలి తీవ్రంగా నెట్టివేస్తుంది ఆ పడవను. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు, అంటే ఇంద్రియ కోరికలలో ప్రయాణించు, సంచరించు. ఇంద్రియములలో మనస్సు, చెప్పాం కదా మనస్సు ముఖ్యం, ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నాను ఏమాత్రము మనస్సు లోబడి ఒక్క ఇంద్రియముతో కలిసి పనిచేసినను. బాగా వినాలి, ఆ ఒక్క ఇంద్రియమే చాలు నాశనం చేయడానికి. ఆ ఒక్క ఇంద్రియమే మనో నిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని ఏం చేస్తుంది, హరించి వేస్తుంది. కాబట్టి మనసు ఒక్క ఇంద్రియార్థముతో కూడిన అది నశించును, దాని శక్తిని హరించును, విచక్షణ శక్తిని కోల్పోయేటట్లు చేస్తుంది. ఇక 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దీని భావము, కాబట్టి అర్జున ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. ఎవరి బుద్ధి స్థిరముగా ఉంటుందని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునితో. ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా అన్ని రకాలుగా పూర్తి నిగ్రహించిన నియంత్రించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునిహే సా నిశా పశ్యతో మునే. దీని యొక్క భావము, నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు, బాగా చూడండి పరమానంద ప్రాప్తి, ఎలాంటి పరమానంద ప్రాప్తి, నిత్య జ్ఞాన సర్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును, అంటే ఎప్పుడు జాగృతిగా ఉంటాడు. ఇది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానం. యోగికి జాగృతి వెలుగు ప్రకాశముతో సమానం, కానీ ఇతర ప్రాణులన్నింటికీ ఇది రాత్రితో సమానం, చీకటి. యోగి వెలుగులో ఉంటే ఇతర ప్రాణులన్నీ చీకటిలో ఉంటాయన్నమాట. అది యోగి యొక్క గొప్పతనం. అది పరమాత్మతత్వము నెరిగిన మునికి రాత్రితో సమానం. కాబట్టి బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది పరమాత్మతత్వము నెరిగిన మునికి అంటే మననశీలునకు రాత్రితో సమానం. ఇంకొకసారి, నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు, అది రాత్రి అయినా. ఇది ఇతర ప్రాణులన్నిటికీ చీకటితో సమానం, రాత్రితో. అశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై శాశ్వతము కాని అశాశ్వతమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడు ప్రాణులన్నీ మేలుకొని ఉంటాయి.
ఎందుకంటే అవి సుఖాలను వెతికే దాంట్లో ఉంటాయి. అది పరమాత్మ తత్వం ఎరిగిన మునికి రాత్రితో సమానము. అంటే ఇక్కడ యోగి యొక్క తత్వాన్ని చివరి శ్లోకాల్లో వివరిస్తున్నాడు. ఇక 70వ శ్లోకం. అపూర్వమాణమచల ప్రతిష్టం అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్యత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేశ శాంతిమాప్నోతి సర్వేశ శాంతిమాప్నోతి న కామకామీ న కామకామీ. దీని భావం, సమస్త దిశల నుండి అన్ని దిక్కుల నుండి పొంగి ప్రవహించుతూ వచ్చి చేరిన నదులన్నీయును, నదీనాం సాగరో గతి, ఎన్నెన్ని దిక్కుల నుండి నదులు ప్రవహించినా చివరికి అవి చేరేది సముద్రాన్నే. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుతూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగా ఉన్నటువంటి సముద్రంలో చేరుతాయి. సముద్రమును ఏమాత్రము ఎన్ని నదులు చేరినా ఉప్పొంగి పొంగి ప్రవహించి ఈ సముద్రంలో చేరినా సముద్రము నిశ్చలంగా ఉంటుంది. అదే యోగి తత్వం. ఏమాత్రము చలింప చేయకుండగని అందులో లీనమగును. మనము కూడా పరమాత్మలో లీనమవుతాం. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞునియందు, స్థితప్రజ్ఞి జ్ఞాని యోగియందు ఎట్టి వికారమును కలిగింపవు. ఏం చేసినా యోగి చలించడు. అవి వాని వద్దకు వస్తాయి, వానిలో కలిసిపోతాయి, కానీ అతన్ని ఏమాత్రం, సముద్రాన్ని నదులు ఏమీ చేయలేవు కదా. అలాగే అన్ని వికారములు కూడా స్థితప్రజ్ఞుణ్ణి ఏమీ చేయలేవు. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. సముద్రములుగా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి పురుషుడే పరమశాంతి, మహాశాంతి, గొప్ప శాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. భోగముల మీద ఎప్పుడైతే ఆసక్తుడైతాడో వానికి మనశ్శాంతి ఉండదు. ఇక 71వ శ్లోకం. విషయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః నిఃస్పృహః నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి స శాంతిమధిగచ్చతి. దీని యొక్క భావం, కోరికలన్నింటినీ త్యజించి, భోగాసక్తులన్నింటినీ త్యజించి వదలి అడ్డుకట్ట వేసి మమత అహంకార స్పృహరహితుడై, మమత ప్రేమ ఇలాంటివేమీ లేకుండా అహంకారం తొలగించుకొని, మమతను తొలగించుకొని, అహంకారాన్ని తొలగించుకొని స్పృహరహితుడై చరించునట్టి పురుషుడే. వాటి మీద ఏమాత్రమూ స్పృహ కానీ ప్రజ్ఞ కానీ లేకుండా చరించినటువంటి మానవుడు మాత్రమే శాంతిని పొందును, మనశ్శాంతిని పొందుతాడు. ఇంకా ద్వితీయాధ్యాయములో సాంఖ్యయోగములో చివరి శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య
विमुह्यति नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्वाम्यन्तकारेपि स्थित्वा स्वामन्तकालेपि ब्रह्मनिर्वाणमुच्यति ब्रह्मनिर्वाणमुच्यति ఈ దీని భావము తెలుసుకొని ఈనాటి గీతాపారాయణం ముగిద్దాం. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే. బ్రహ్మ నిత్యం చూడండి, అంటే బ్రహ్మ నిత్యం సత్యం అని తెలుసుకున్నవాడు ఈ బ్రహ్మీ స్థితి అనగా ఇదియే. ఒక మనిషి, ఒక పురుషుడు బ్రహ్మీ స్థితిని పొందాడంటే ఇదే. ఇదియే బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. ఈ బ్రహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడుగును ఎప్పటికీ ఏనాటికి మోహితుడు కాడు. ఇంకా మోహం గురించే వాది అతని దగ్గరికి కూడా రాదు. అతడు ఏమాత్రము దేని మీద మోహింపడు. అంత్యకాలమునందును మరణకాలమునందును ఈ బ్రహ్మీ స్థితి అందు చనిపోయేటప్పుడుగా చివరి శ్వాస తీసుకునేంత వరకు ఈ బ్రహ్మీ స్థితి అందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. ఎవరు బ్రహ్మానందము పొందుతాడు? మరణ సమయములో కూడా, అంటే తుది శ్వాస తీసుకునే సమయములో కూడా, దాన్ని ఏమంటారు, అంత్యకాలమునందును ఈ బ్రహ్మీ స్థితి అందు స్థిరముగా ఉన్నవాడు మాత్రమే బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ సంవాదే సాంఖ్యో యోగో నామ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. భగవద్గీతలో ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగము పరిసమాప్తం. ఇంకా మూడవ అధ్యాయంలోకి రేపు ప్రవేశిస్తాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం.